వెల్దుర్తిలో బాబా సాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి శుభ సందర్భంగా వెల్దుర్తిలో సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం నిర్మాత, భారతదేశ ఔన్నత్వాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తిత్వం చేసిన మహోన్నత కీర్తి శిఖరం రాజ్యాంగం రాసిన మహనీయులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి మనిషికి రిజర్వేషన్లు రావడానికి ప్రతి మనిషికి ఓటు హక్కును కల్పించింది. అంబేద్కర్ పుణ్యమని ఆయన జీవిత కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను రాజ్యాంగం కంటే పూర్వం ఉన్నటువంటి బానిసత్వాన్ని తొలగించి పౌరులందరికీ సమానత్వాన్ని అందించి ప్రతి పౌరునికి సమాన హక్కును కల్పించింది. ఆ మహానుభావుడే అని దళిత సంఘాలు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మరియు గ్రామ సేవకులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం అంటే ఆయన కోరుకున్నటువంటి ఆశయాల సాధన కోసం ముందుకు పోవడం. సిఐటియు దానికోసం కంకణబద్ధులై పనిచేస్తున్నది. ఇప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం, కుల వివక్షకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం జరుగుతున్నటువంటి పోరాటాల్లో సిఐటియు ముందున పీఠం నిలబడి పోరాడుతున్నది. ఈరోజు మతోన్మాదులు అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం పేరుతోని సామాజిక శక్తులను అణచివేసేటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడేటువంటి మేధావుల మీద కానీ కవులు కళాకారుల మీద దాడులు జరుగుతున్నాయి. మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలను అరికట్టేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కుల దురహంకార హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అంబేద్కర్ విగ్రహాలు కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మెదక్ జిల్లా హైదరాబాద్ను ఆనుకొని ఉన్నప్పటికీ ఇప్పటికీ అనేక గ్రామాల్లో మెదక్ జిల్లాలో కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే కూడా పెత్తందారులు విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం కోసం ముందుకొస్తలేరు. ఈ జిల్లాలో ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం కానీ పెద్ద పెద్ద పార్టీల ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ పెత్తందారుల కోసం అండగా నిలబడుతూ తప్ప దళితుల పక్షాన నిలబడతలేరు. దానికి నిదర్శనం ఈ జిల్లాలో పెద్ద శంకరపేట మండల పరిధిలోని బూరుపల్లి గ్రామంలో నెల రోజుల క్రితం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకుంటామంటే వారి మీద గ్రామ పెత్తందారులు దాడి చేస్తే కేసు నమోదైంది. ఇప్పటి వరకు నిందితుల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు అంటే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇవాళ పెత్తందారుల పక్షాన నిలబడుతుందని చెప్పి ఈరోజు అంబేద్కర్ వర్ధంతి గారి సాక్షిగా అట్లాంటి వాటిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సిఐటి మెదక్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నారు.